నిరుపేదలను ఆదుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి కరోనా సమయంలో సైతం పక్కడబందీగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డ్స్, కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 316 మందికి రేషన్ కార్డులు, 15 మందికి 15 లక్షల రూపాయల విలువ చేసే కళ్యాణలక్ష్మి చెక్కులు, 12 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే దాసరి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నిరుపేదలకు పింఛన్లు, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రేషన్ బియ్యం ఇలాంటి పథకాలు రాష్ట్రంలో ఎన్నో పెట్టి నిరుపేదలను ఆదుకుంటున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలను చేపట్టి పక్కడపాతీగా అమలు పరుస్తున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. మీ ఎవరు క్షేమాలు మీ సంక్షేమే ప్రభుత్వ ధ్యేయంగా మరి మీ అందరికి సేవ చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కనుక 316 మందికి రేషన్ నూతనంగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. మరి వారికి కూడా ఇంకా ఏర్పాటు చేస్తారు. ఈ లిస్టులో ఎవరైనా ఉంటే మరి ఎంఆర్ఓ ఆఫీస్లో రాజధారి ఆఫీస్లో వెంటనే ఆ కాగితం తీసి ఇచ్చే ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏదైనా ఈ ప్రభుత్వం ప్రజల కొరకే ఒకరోజు ఆలస్యమైనా ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం ఉందనే విషయాన్ని మీరు దయచేసి మరి పెద్ద మనసులో మీరు గుర్తుపెట్టుకోవాలని